రైతులు అన్ని విధాలుగా నష్టపోతున్నారని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డేగ ప్రభాకర్ అన్నారు. లింగపాల మండలం ధర్మాజిగూడెం మార్కెట్ యార్డ్నందు ఆయన రైతులతో చర్చించారు. రైతులు పడుతున్న బాధలను ఇబ్బందులను ఆయన తెలుసుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రైతులు పండించిన ఆఖరి ధాన్యం వరకు కొనుగోలు చేయాలని ప్రకటనలు చేస్తున్నారని అన్నారు. ఈ ధాన్యం కొనుగోలు విషయంలో ఆర్బీకేల పాత్ర నామ మాత్రమైందని, ఆర్బీకేలు ఇచ్చిన తేమ నూక శాతం పట్టించుకోవడం లేదని అన్నారు. రైస్ మిల్లర్లు చేసిన తేమ నూక శాతం ప్రకారం డబ్బులు చెల్లిస్తామని, రైతులు నిలువుగా దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. ఆర్బీకేల ద్వారా ధాన్యం కొనుగోలు చేసి 15 రోజుల్లో రైతుల అకౌంట్లో డబ్బులు పడేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. అంతేకాని రైస్ మిల్లర్ల దయాదాక్షిణం రైతులకు అవసరం లేదని, రైస్ మిల్లర్లు రైతులను దోపిడీ చేస్తున్నారని అన్నారు. భవిష్యత్తులో ధాన్యం పండించే రైతులు ఉండరని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు సంఘం నాయకులు డేగ ప్రభాకర్, రైతు సంఘం నాయకులు రెడ్డి రాజు, రైతులు కోతాటి బోస్, జగన్మోహన్ రావు, నక్కలపూడి పూర్ణ చంద్రరావు తదితరులు పాల్గొన్నారు. చెప్తారు ఇక్కడ.